प्रभु येसु क्रीस्तु नाम पेरट मी अंदर की वंदना तेलियजेस्तुन्ना गड़िचिन पगलंता कालमंता देवुडु मनल्नि मन कुटुंबालनु आशीर्वदिंचुन्नाडु मरी ई योक्क समयंलो देवुनि योक्क सेवकुडु पास्टर अम्नास्त्र गारु सेवंत डे पास्टर मरी बंदरुलो ओगिसिपेट बलरामपेट एसन गोल्पालंलो परिचर्य चेस्तू దేవుని యొక్క ప్రేరేపణ బట్టి ఈ ప్రార్థనా చాలం ద్వారా స్వాతం అందించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు కాబట్టి మీరు ఈ సమయంలో మరి అందరము మరి తలనుంచుకున్నట్లయితే ఈ ప్రార్థనా చాలంలో పాల్గొంటున్నాం ప్రతి ఒక్కరికి ఈ ప్రార్థన లేఖ బించవలసింది మనం చేస్తూ అందరూ తలనుంచుకున్నట్లయితే శుభ్రార్థన చేసుకుందాం. పరిశుద్ర మీకే స్తోత్రాలు తండ్రి. ఇప్పటి వరకు మమ్మల్ని మా కుటుంబాలు మీ రెక్కల కింద భద్రపరుచుకొని నాయన సుఖముగాను క్షేమంగాను ఉంచి నా తండ్రి మీ స్వాత పరిచయం ముందుకెళ్ళడానికి అవకాశం ఇచ్చారు. మీ ఏర్పాటు చేస్తున్న యొక్క సంఘ పరిచయలో సెవెంత్ అడ్వెంచర్ యొక్క సంఘంలో మీ సేవకులుగా స్వాత అందించడానికి మచిలీపట్నంలో మాకు అవకాశం ఇచ్చారు. ఈ యొక్క ప్రార్థనాచారణ ద్వారా యొక్క స్వాత అందిస్తూ ఉండగా సహించండి. ఈ వాక్యం ద్వారా నాతో మాతో అందరితో మాట్లాడిన అతను సహాయం చేయగలను. ఏస్తున్నాం పేరట అడిగి వేడుకుంటు నామ తండ్రి ఆమెన్. ఈ సమయంలో ఒక పల్లవి ఒక రెండు వచనాలు పాడుకుందాం. వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు అనే పాట పాడుకుందాం. వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు, వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు, నీ త్యాగశీలతకు నీ వశమై తినే అతికాంక్షణీయుడా నా యేసయ్యా, నీ త్యాగశీలతకు నీ వశమై తినే అతికాంక్షణీయుడా నా యేసయ్యా. వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు, ఈ లోక ధన నిధులన్నీ శాశ్వతము కాదని ఎరిగి తిని, ఈ లోక ధన నిధులన్నీ శాశ్వతము కాదని ఎరిగి తిని, ఆత్మీయ ఐశ్వర్యం పొందుట కొరకే ఉపదేశ క్రమం ఒకటి మాకిచ్చితివి, ఆత్మీయ ఐశ్వర్యం పొందుట కొరకే ఉపదేశ క్రమం ఒకటి మాకిచ్చితివి. వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు, ఆద్యంతము లేని అమరత్వమని సంతము, ఆద్యంతము లేని అమరత్వమని సంతము, నీ వారసత్వపు హక్కులన్నీయు నీ ఆజ్ఞలు నెరవేర్చగ దయచేసితివి, నీ వారసత్వపు హక్కులన్నీయు నీ ఆజ్ఞలు నెరవేర్చగ దయచేసితివి. వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు. దేవునికి స్తోత్రం. మరి యొక్క స్తుతుల ద్వారా దేవునికి నామానికి మహిమ వచ్చిందని తెలియజేసుకుంటూ మరి సమయంలో దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. మరి దేవుడు మనకి అన్ని రకాలుగా మరి ప్రతి విశ్వాసి కూడా ఒక ఆందోళన ఉంటుంది. దేవుని కాపుదల ఉంటుందా లేదా, దేవుని యొక్క సన్నిధి నాకు తోడుగా ఉంటుందా లేదా, అసలు ఆయన కాపుదల ఉంది అనటానికి మరి రుజువేంటి అని చాలా సందర్భాల్లో విశ్వాసులు కొంత ఆందోళన చెందుతూ ఉంటారు. అయితే ఈరోజు ఈ సమయంలో చెప్పబోయే అంశం ఏంటంటే మన జీవిత యాత్రలో దేవుడు ఏ రీతిగా ఏ విధంగా కాపుదలు ఇస్తాడనే విషయాన్ని ఈరోజు మనము ధ్యానం చేద్దాం. ఇందుట్లో నాలుగు ఆ యొక్క అంశాలు ఉన్నాయి. మొట్టమొదటిది, దేవుడు నిన్ను కాపాడును. రెండవది, దేవుడు నీకు సహాయం చేయను. మూడవది, నీకు నీడగా ఉండను. నాలుగవది, నీకు తోడుగా ఉండను. ఈ యొక్క నాలుగు అంశాలను మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటిది, దేవుడు నిన్ను కాపాడును.
నిజంగా ఈ మాటను మనం జాగృతగా ఆలోచన చేసినట్లయితే పరిశుద్ధ గ్రంథములో దేవుడు మనకి అనేకమైన వాగ్దానాలు ఇచ్చి ఉన్నాడు. ఆ వాగ్దానాలను ఒకసారిగా ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథం మొత్తం కూడా దాదాపు 3000 పైచలకు వాగ్దానములు దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. అందులో మరి ఒక భాగము నిన్ను కాపాడున యొక్క వాగ్దానాన్ని మనము ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథము నుంచి దేవుడు మనకి ఆ వాగ్దానాన్ని ఆ మాటని తెలియజేస్తూ దావీదు రాసిన కీర్తనలు 37వ కీర్తన మరి 28వ వచనము మనం ధ్యానం చేసినట్లయితే అక్కడ ఒక మంచి మాట ఉన్నది. 37వ కీర్తన 28వ వచనం. ఎందుకంటే దేవుని యొక్క కాపుదల ప్రతి ఒక్కరిపై ఉంటుంది. ఆ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. 37వ కీర్తన 28వ వచనం. 37వ కీర్తన 28వ వచనము, ఏలైనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడవడు, వారి ఎన్నటికి కాపాడబడుదురు గాని భక్తిహీనుల సంతానము నిర్మూలమగును. అంటే దేవుడు తన భక్తుల్ని కాపాడతాడని ఇక్కడ లేఖనం చెలవిస్తుంది. అదే ప్రకారము యెషయా గ్రంథము 26వ అధ్యాయము 23వ వచనంలో కూడా అదే మాట రాయబడింది. యెషయా గ్రంథం, దేవుడు తన భక్తుల్ని కాపాడుతూ ఉంటాడు. చాలామంది దేవుడు మన నా యొక్క దేవుని కాపుదల ఉందో లేదో చాలామంది ఆందోళన చెందుతూ ఉంటారు. ఈ వాక్యాన్ని మనం ఒకసారిగా ఆలోచన చేసినట్లయితే దేవుని కాపుదల ఎనటన్నకి కాపాడబడదురు అనే మాట రాయబడి ఉంది. అయితే ప్రభువైన ప్రియ స్నేహితులారా, ఈ సమయంలో యెషయా గ్రంథం 23వ అధ్యాయము 3వ వచనం చదువుకుందామండి. ఎవని మనసు నీ మీద ఆనుకొను వాడిని నీవు పూర్ణశాంతి గలవనికి కాపాడదు, ఎలానిగా అతడిని ఎందు విశ్వాసం ఇచ్చున్నాడు. అంటే ప్రతి విశ్వాస యొక్క మనసు దేవుని మీద ఆనుకోవాలి. దేవుని మీద కాకుండా మనుషుల మీద ఆనుకుంటే నీకు ఎటువంటి ప్రయోజనం లేదు, కానీ దేవుని మీద ఆనుకుంటే నీవు తప్పకుండా కాపాడబడతావు. ఇక్కడ ఇంకో మాట కూడా ఉంది. 120 కీర్తనలో ఇంకో మాట కూడా ఉంది, దేవుని యొక్క పిల్లలు ఆయన వారిని ఎన్నడూ కూడా మరచిపోడు అనే మాట రాయబడి ఉంది. అయితే చాలామంది మనం అనుకుంటాం కానీ దేవుని యొక్క సన్నిధి ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. 121 కీర్తన 7వ వచనం నుంచి 8వ వచనం వరకు చదువుకుందాం. ఏ అపాయమును రాకుండా యెహోవాను కాపాడును, ఆయనని ప్రాణమును కాపాడును, ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలేందు యెహోవా నిన్ను కాపాడును. మొట్టమొదటిది ప్రాణమును కాపాడతాడు, తర్వాత రాకపోకలేందు దేవుని యొక్క కాపుదల మనకి ఉంటుంది. కనుక దేవుడు నిన్ను కాపాడని అన్ని సందర్భాల్లో మన ప్రయాణాలలో మన ప్రాణాన్ని తప్పకుండా తన దేవుని యొక్క భక్తుల్ని ఎల్లప్పుడూ కాపాడతాడని వాగ్దానం చేస్తున్నాడు. ఇక రెండో పాయింట్ నీకు సహాయం చేయను, నీకు సహాయం చేయను. ఇక్కడ 20 కీర్తనలో కూడా ఆ భాగాన్ని చదువుకుందాం. దావీదు రాసిన కీర్తనలో 20 కీర్తన మనం చదువుకుందాం. 20 కీర్తన 3వ వచనము, ఆయన నీ నైవేద్యములన్నింటినీ జ్ఞాపకం చేసుకున్నాడుగాక, నీ దహన బలులను అంగీకరించునుగాక. నిజంగా 2వ వచనం, పరిశుద్ధ స్థలముల నుండి ఆయన నీకు సహాయం చేయనుగాక. పరిశుద్ధ స్థలముల నుండి దేవుడు నీకు సహాయం చేయనుగా. దేవుడు తన పరిశుద్ధ ఆలయం నుంచి ఈ భూమి మీద ప్రతి ఒక్కరిని చూస్తూ ఉన్నాడు. దేవుడు ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ ఉంటాడు. ఇక 145వ కీర్తనలో 146వ కీర్తనలో 5వ వచనంలో కూడా అదే మాట రాయబడి ఉంది. దాన్ని ధ్యానం చేసుకుందాం. మరి నాతో పాటు మీరు కూడా పరిశుద్ధ గ్రంథాలు ఉన్నట్లయితే ఆ పరిశుద్ధ గ్రంథాన్ని మనం తీసి ఆ వాక్యాన్ని చదువు. 146:5 వచనం, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగును, ఎవడు తన దేవుడిని యెహోవా మీద ఆశ పెట్టుకునో వాడుదనీయుడు. నిజంగా దేవుడు ఎవరికి సహాయకుడు ఉంటాడో, దేవుని పట్ల ఎవరైతే ఆశ పెట్టుకుంటారో వారు ధన్యులని సెలవిస్తుంది. ఇంకొక మాట, దేవుడు శక్తి లేని వారికి శక్తినిస్తాడు. ఏబు గ్రంథము 26వ అధ్యాయం 2వ వచనం, శక్తి లేని వానికి యేసుక్రీస్తు వారు శక్తినిస్తారు. ఇంకొక మాట, ఎబ్రీ రాసిన పత్ర 2వ అధ్యాయం 18వ వచనంలో, యేసుప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు ఆయన కూడా శోధించబడ్డాడు కాబట్టి ఈ భూమి మీద ఎవరైతే శోధించబడుతున్నారో ఆ శోధించబడే వారికి దేవుడు సహాయకారుగా ఉంటాడు. కనుకనే దేవుడు ప్రతి ఒక్కరికి సహాయకారిగా ఉంటాడు. అది 2వ మాట. 3వ మాట,
నీకు నీడగా ఉంటాడు నీకు నీడగా ఉంటాడు మనము పరిశుద్ధ గ్రంథం చూసినట్లయితే 17వ కీర్తనలో 8వ వచనం 9వ వచనం చదివినట్లయితే ఆయన రెక్కల నీడ కింద నీకు తోడు కలిగిద్దని బైబిల్ సెలవిస్తుంది 17వ కీర్తన 17వ కీర్తన 8వ వచనము 9వ వచనము మనం చదువుకుందాం నీ శరణజొచ్చిన వారిని వారి మీదకి లేచువారిని నీ చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా నీ కృపాతిశయమును చూపుము ఒకడు తన కనుపాపను కాపాడుకొనున్నట్లు నన్ను కాపాడుము నన్ను లయపర్చుగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము నన్ను చుట్టుకున్న ప్రాణశత్రువుల చేత చిక్కకున్నట్లు నీ రెక్కల నీడను నీడక నన్ను దాయము అంటే యేసుక్రీస్తు రెక్కల నీడల మనకి ఆశ్రయం కలుగుతుంది ఎవరైతే ఉంటారో బైబిల్లో 91వ కీర్తనలో ఒక మాట ఉంది మహోన్నతుని చాటు నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడని దేవుని యొక్క లేఖన సెలవిస్తుంది అదే మన జాగ్రత్తగా చాలా వచనాలు ఉన్నాయి దేవుని యొక్క సహాయము మనకి ఎల్లప్పుడూ ఉంటుంది దేవుడు మనకి ఎల్లప్పుడూ నీడగా ఉంటాడు ఇక లాస్ట్ మాట తోడుగా ఉంటాడు బైబిల్లో ఇశ్రాయేలు ఐగుప్తులో ఉన్నప్పుడు బైబిల్లో మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ఐగుప్తులో ఉన్నప్పుడు 430 సంవత్సరాలు వారు బానిసత్వంలో ఉన్నారు ఆ బానిసత్వంలో ఉన్నప్పుడు వారి యొక్క మొర వారి కష్టము దేవుడు చూసి వారు విడిపించడానికి దేవుడు మోషేని ఏర్పాటు చేసుకొని మోషే ద్వారా ఆ ఇశ్రాయేలుని ఆ యొక్క ఐగుప్తు బానిసత్వం నుంచి దేవుడు విడిపించాడు నిజంగా ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత 40 సంవత్సరాలు అరణ్యములో వారికి దేవుడు తోడుగా ఉన్నాడు ఎంత గొప్ప మాట నిజంగా ఈ రోజుల్లో ఆ భౌతిక సంబంధమైన మనుషులను చూసుకుంటే చాలామంది నేను నీకు తోడుగా ఉంటాను నేను నీకు నీడగా ఉంటాను నేను నీకు సహాయం చేస్తాను నీకు తప్పకుండా ఎల్లప్పుడూ నీ వెంటే ఉంటానని వాగ్దానాలు చేస్తుంటారు ప్రమాణాలు చేస్తుంటారు కానీ ఈ ప్రమాణం చేసిన వారు మరి ఈ యొక్క వాగ్దానం చేస్తుంటారు ఎవరు కూడా మనకి ఆ సమయానికి ఆ కష్టం వచ్చినప్పుడు ఎవరు మన కంటికి కనపడరు కానీ ఎటు చూసినా ఎడారిగా కనపడుతుంటుంది ఎవరైనా సహాయం చేస్తారని ఎవరైనా తోడుగా ఉంటారని ఈ బాధల్లో ఈ కష్టాల కన్నీళ్ళలో నాకు ఈ పరిస్థితి నుంచి విముక్తి చేస్తారని చాలామంది యొక్క మనుషులు సహాయం కోసం ఎదురు చూస్తుంటారు కానీ అది ఎండమావిలా కనపడుతుంటుంది కానీ దేవుడు మాత్రము మనకు తోడుగా ఉంటాడు దేవుడు మాత్రము మనకి నీడగా ఉంటాడు మనకి మన కుడి ప్రక్కన నిలబడి మనకి ఆయన ధైర్యం ఇస్తాడు ఎందుకంటే సహాయం లేని వారికి ఆ తర్వాత నిరాశలో ఉన్న వారికి యేసుక్రీస్తు వారు ఆయన ఆ యొక్క కాపుదల ఉంటుందని పరిశుద్ధ గ్రంథం నుంచి మనం తెలుసుకుంటున్నాం బైబిల్లో మరి యెషయా గ్రంథము 43వ అధ్యాయము మనం చూసినట్లయితే అక్కడ మాట రాయబడి ఉంది మనము ఈ లోకంలో యేసుక్రీస్తు వారిని ఎవరైతే పరిపూర్ణంగా అర్థం చేసుకుంటారు యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనము మనం చదువుకుందాం నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉందును నదులలో పడి వెళ్ళుచున్నప్పుడు అవి నీ మీద పొర్లి పారవు నీవు అగ్ని మధ్యలో నడిచినప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చుజాలవు నిజంగా ఈ మాట చూసినట్లయితే మనుషులు చాలా రకాలుగా ఇబ్బందులు పడుతుంటారు వారు ఎల్లప్పుడూ కూడా దేవుని వైపు తిరగాలని ఆయన వైపు తిరిగినట్లయితే దేవునికి సహాయం చేయమని ఆయన హృదయపూర్వకంగా మొరపెట్టినట్లయితే నిన్ను కాపాడతాడు నీకు నీడగా ఉంటాడు నీకు తోడుగా ఉంటాడు తర్వాత ఆయన ఎల్లప్పుడూ కూడా నిన్ను మరి నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాడు కావలసింది మనం చేయాల్సిందంటే దేవునికి మనం ప్రార్థన చేయాలి ప్రభువా ఈ సమయంలో నేను సమస్యలో ఉన్నాను ఈ సమయంలో నేను మరే కష్టాలు ఉన్నాను నీ కాపుదల నాకు చాలా ప్రాముఖ్యమని ఎవరైతే హృదయపూర్వకంగా మొరపెడతారో దేవుని యొక్క వాగ్దానాలను కూడా వారికి నెరవేర్చబడతాయి మన ప్రార్థన చేయపోవటమే దేవునికి దేవుని దగ్గర నుంచి మన సహాయం రావటం లేదు మనం దేవునికి హృదయపూర్వకంగా మొరపెట్టకపోవటం వల్ల ఆయన యొక్క ఆశీర్వాదాలు మనకి రావటం లేదు కనుక యేసు ప్రభువారు ఒక వాగ్దానం చేస్తున్నారు వివేకము కలిగి దేవుని వెదకొరు కలరేమని ఆకాశం నుంచి చూసి నరులను పరిశీలించాడు కానీ మనుషులందరూ కూడా వారికి ఇష్టమైన రీతిలో వారి త్రోవలో నడుస్తూ ఉన్నారు అయితే దేవుడు మన దగ్గర నుంచి కనిపెడుతుందంటే మరి మనం ప్రార్థన చేస్తామని మన దగ్గర విజ్ఞాపన చేస్తామని దేవుడు చూస్తూ ఉంటే
ఆ క్వాలిఫికేషన్ మొత్తం కూడా మన దగ్గర లేవండి. కనుక నీ వాగ్దానాలు మనం పొందుకోలేకపోతున్నాం, ఈ యొక్క ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాం. పొందుకోకుండా మనం కష్టాన్ని మనం మన భారాన్ని మనం మోసుకుంటున్నాం. కనుక నీ ప్రియ విశ్వాసులారా, ఈ వాక్యాన్ని వింటున్న నీవు, నీవు ఏ పరిస్థితిలో ఉన్నావో, ఎలాంటి స్థితిలో ఉన్నావో, ఒక అనారోగ్య సమస్యలో ఉన్నావా, ఒకళ్ళ ఆర్థికంగా నువ్వు బాధపడుతున్నావా, లేకపోతే ఇతరత్రక వ్యక్తుల చేత నువ్వు బాధపడుతున్నావా, అధికారుల చేత బాధపడుతున్నావా, ఎటువంటి ఆదరణ లేక మరి అలాగే మరి నువ్వు ఒంటరిగా మిగిలిపోయి ఉన్నావా, చదువులోను వ్యాపారంలోను మరి ఉద్యోగంలోను అనేక స్థలాలను నీవు మరి ఆదరణ లేక మరి ధైర్యం లేక నీ సపోర్ట్ చేసేవారు లేక బాధపడుతున్నావా, మన సృష్టికర్త అనేక దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మన యొక్క మన పుట్టించిన దేవుడు, మన పరిపాలిస్తున్న దేవుడు, మన యొక్క హృదయ అంతరంగ పరిశీలిస్తున్న దేవుడు, మనమేంటో దేవునికి సమస్తము తెలుసు, దేవునికి మరుగైనది అంటూ ఏమీ లేదని బైబిల్ సెలవిస్తుంది. మరి ఎవరైతే యేసుక్రీస్తు వారు సృష్టికర్త అని ఎవరైతే నమ్ముతారో, ఈ వాగ్దానాన్ని చెప్పిన యొక్క వాక్యాన్ని ఎవరైతే పరిపూర్ణంగా అర్థం చేసుకుంటారో, అర్థం చేసుకొని మరి దేవుని దగ్గర వారు నమ్మకంగా ప్రార్థన చేస్తారో, మరి ఎవరైతే నిజముగా మార్పెడతారో తప్పకుండా ఈ వాగ్దాన ఫలాలను వారు అనుభవిస్తారు. కనుక ఈ సమయంలో వాక్యాన్ని విన్న నీవు, ఈ యొక్క ఈ ఛానల్ ద్వారా వాక్యం విన్న నీవు, మరి ఏ పరిస్థితుల్లో ఉన్నావో అది నీకే తెలుసు. కనుక నీ అంతరంపత తెలుసు, నీ కుటుంబంలో ఎలా ఉన్నదో, నీ పిల్లల పరిస్థితి ఎలా ఉన్నదో, వారి యొక్క చదువులు ఎలా ఉండవు, నీ పిల్లలు నీకు అనుకూలంగా ఉంటున్నారో లేదో అది నీకే తెలుసు. కనుక మన కుటుంబంతో సహా దేవుని దగ్గర విజ్ఞాపన చేయటం అనేది చాలా ప్రాముఖ్యం. కనుక ప్రియ విశ్వాసులారా, దేవుని బిడ్డారా, దేవునికి వర్తమానం మనకి అందిస్తుంది అంటే నీవు దేవునికి ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. కనుకనే నీ జీవిత యాత్రలో దేవుని యొక్క పాత్ర స్పష్టంగా ఉంటుంది. నువ్వు అర్థం చేసుకోవటం ప్రయత్నం చేయి. నీ జీవిత గమనంలో దేవుని యొక్క పాత్ర లేకుండా నువ్వెన్ని పనులు చేసినా అది విజయం రాదు. దేవుని యొక్క పాత్ర సుస్పష్టంగా ఉండాలి, అది కొట్టొచ్చినట్టే కనపడాలి. ఇది మరి పలానా వారు దేవుని చేత ఆశ్రయించబడ్డారని మరి ఇతరులు సాక్ష్యం చెప్పే విధంగా మన యొక్క జీవిత గమనం ఉండాలి. ఆ రకంగా ఉంటే నీకు ఏ వాగ్దానాలను కూడా మరి అనుభవిస్తాం. కనుక ఈ సమయంలో వాక్యమైన వాక్యమును విన్న నీవు, మరి వాక్యం విన్న తర్వాత మరి తీర్మానం చేసుకున్నట్లయితే, ప్రభా నాకు ఈ వాగ్దానాలు కావాలి, నీ సహాయం కావాలి, నీ యొక్క మరి తోడు కావాలి, నీ యొక్క నీడ కావాలి అని అన్నట్లయితే నాతో పాటు మీరు ఏకీభవించి ప్రార్థన చేయండి. మరి మనందరము కూడా మరి ఆ ప్రకారము దేవుని వాగ్దానం కోసం ఏకీభవించి ప్రార్థన చేస్తే ఆయన యొక్క సన్నిధి మనకు తోడుగా ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఏకీభవించి ప్రార్థన చేయరు, ఎందుకంటే ఒకరికొకరికి విశ్వాసాల సంబంధం లేదు. చూడండి, బయట విషయాలని దేవుని సంబంధం తీసుకొచ్చి ఒకరొక ద్వేషంతో పగతో ఉంటూ ఉంటారు, అది దేవుని దగ్గర నచ్చదు. కాబట్టి దేవుని మందిరంలో మనందరం ఒకటే. దేవుని మందిరంలో ఏక మనసుతో ఎవరైతే ప్రార్థన చేస్తుంటారో ఆ ప్రార్థనలన్నీ కూడా దేవుడు విని వాటికి జవాబులు ఇస్తాడని దేవుని యొక్క లేఖన సెలవిస్తున్నాయి. కనుక ప్రియ విశ్వాసులారా, మరి నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో అది నీకే తెలుసు. కాబట్టి నేను కూడా ఈ సమయంలో మీ అందరి గురించి ప్రార్థన చేస్తుంటాను. ఏ సమస్యలు ఉన్నా సరే ఈ యొక్క స్క్రీన్ మీద కనపడుతున్న ఆ యొక్క ఆ నెంబర్కి మీరు కాల్ చేయండి. తప్పకుండా దేవుడు మరి ఆ కాల్ చేసిన వెంటనే మరి ఆ యొక్క మీ గురించి తప్పకుండా ప్రార్థన చేస్తూ ఉంటాం. ఇక్కడ ప్రార్థన చేసే విశ్వాసులు మాకు ఉన్నారు, మరి మీరందరూ కూడా ఆ ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా మీకు మనం చేస్తూ, మరి నా యొక్క సెల్ నంబర్ వేసుకోండి. మరి పాస్టర్ ఎం నాగేశ్వరరావు 9849518927 దీన్ని కాల్ చేసినట్లయితే తప్పకుండా ఫోన్ ద్వారా ప్రార్థన చేస్తుంటాం. దేవుని యొక్క మందిరంలో నిరంతరం ప్రార్థన చేస్తుంటాం. దేవుడు తప్పకుండా మనకి ఆ ప్రార్థనకి జవాబిస్తాడు. దేవుడి మాటలు మరి వెనుకల్లో మరి ఆశ్రయించిన గాక మరి చిన్న ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధానికి స్తోత్రములు, మీరు మాకు వాగ్దానం చేశారు, మా జీవిత గమనములో నీ పాత్ర ఏంటి మేము విన్నాం తండ్రి. అది విన్న తర్వాత దాన్ని మేము అన్వయించుకొని ఆ ప్రకారం చేస్తే మా గొప్ప ఆశీర్వాదాలని మీరు అందరూ ఇక వాక్యాన్ని విన్న ప్రతి ఒక్క విశ్వాసం దీవించండి. వారి కుటుంబంలో ఎలా పరిస్థితులు ఉన్నారో ఆ పరిస్థితులు మీరే అనుకూలింపచేసి వారు నీ ఎదురు సాక్షి నిలబెట్టగలరని నీ ప్రియ కుమారుడు మారశుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటు నామ తండ్రి, ఆమేన్. మీ ప్రార్థన అవసరతల్ని మాకు ఈ ఫోన్ నెంబర్ ద్వారా మీరు తెలియజేసినట్లయితే దేవుడు నిజంగా నేను ఎక్కడ తలపెట్టినా ఎవరికి వాక్యం బోధించినా దేవుడు అక్కడ అద్భుతం జరిగిస్తున్నాడు. అది దేవుని శక్తి, దేవుని యొక్క బలము. మరి తప్పకుండా అది ఎలాంటి సమస్య అయినా సరే, వ్యాధులు కావచ్చు, బాధలు కావచ్చు, కష్టాలు కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, దేవుని ముందు ఏది కూడా అసాధ్యం కాదని బైబిల్ సెలవిస్తుంది. మరి నేను దేవుణ్ణి పరిపూర్ణంగా నమ్మాను, నేను దాదాపు
ఈ మినిస్ట్రీలో నేను 20 సంవత్సరాలు బట్టి సేవ చేస్తున్నాను మరి దాదాపు 3 జిల్లాల్లో సేవ చేస్తూ దేవునికి నామాన అనేకులు ప్రకటించిన అనేకులు కూడా క్రీస్తు వారిని అంగీకరించి సంపూర్ణంగా తీర్మానం చేసుకొని బాప్తిసం తీసుకున్న వారందరూ కూడా ఫలించారు మరి ఈ వర్తమానం విన్న నీవు కూడా మరి నీ హృదయంలోకి యేసుక్రీస్తు సంపూర్తిగా ఆహ్వానించినట్లయితే మరి మీకు ప్రార్థన చేస్తున్నాను ఇంకా రక్షణ పొందకుండా ఎవరైతే మిగిలిపోయి ఉన్నారో వారు రక్షణ పొందడానికి వారు తీర్మానం చేసుకోండి అదే కాకుండా చాలా మంది యేసుక్రీస్తు వారిని మరి తెలుసుకుంటున్నారు దేవునికి మందిరానికి వెళ్తున్నారు కానీ రక్షణ పొందకుండా అలాగే మిగిలిపోతున్నారు అలా ఉండటం కరెక్ట్ కాదు ఇలాంటి పాండమిక్ టైం వచ్చినప్పుడు నిజంగా 2020 కరోనా వైరస్ వచ్చింది ఎవరు ఊహించలేదు ఎవరో అహలా వారి ఆలోచన కూడా రాలేదు కానీ ప్రపంచవ్యాప్తంగా వచ్చారు కొన్ని లక్షల కోట్ల మంది చనిపోయి ఉన్నారు వారిలో రక్షణ పొందిన వారు ఎంతమంది ఉన్నారో మనందరికీ తెలుసు ఒకవేళ రక్షణ పొందకుండా ఉంటే రక్షణ పొందాలని మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే నేడే మీకు అనుకూలమైన సమయం రేపు ఏం జరుగుద్దో ఎవరికి తెలియదు కనుక మనందరం కూడా యేసుక్రీస్తు వారిని సంపూర్తిగా హృదయంలోకి ఆహ్వానించుకుందాం తప్పకుండా దేవుడు మీకు సహాయం చేస్తాడు ఈ సమయంలో మనందరం కూడా మరి మీకు ముందుగా తెలియజేయబడిన రీతిగా మరి మన లోకల్ ఉంటున్నాం కాబట్టి ఒక సంప్రదించాలనుకుంటే దేవుని యొక్క మందిరం దగ్గర బలరాంపేట దగ్గర మేము ఉంటున్నాం బలరాంపేట దగ్గర ఉంటున్నాం తప్పకుండా మీరందరూ సంప్రదించవలసిందిగా మనవి చేస్తున్నాను మరి ఈ సమయంలో మరొకసారి మనందరం కూడా పాట పాడుకొని ముగించుకుందామండి నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను విశ్వాసనావసాగుచు పయనించు సమయాన నా ప్రభు విశ్వాసనావసాగుచు పయనించు సమయాన నా ప్రభు సాతాను సుడిగాలి రే పగా నా ఎదుటే నిలిచేవా నా ప్రభు హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్ నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను ఈ సమయంలో మనందరం కూడా దేవుడు మన యొక్క మార్గాన్ని ఎరిగిన వాడు కాబట్టి దేవుడు మన మార్గం దేవుని తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరము కూడా మరి యొక్క ఆఖరి ప్రార్థనలో మనందరం మరి ఎవరైతే సమస్యలు ఉన్నారో మీ యొక్క వ్యాధి బాధ ఉన్న చోట మీకు మీ యొక్క కుటుంబస్థాన ఆ స్థలాన్ని ఉంచుకోండి ఆఖరి ప్రార్థన చేసుకుని 2 నిమిషాలు ముగించుకుందామండి లాస్ట్ ఆఖరి ప్రార్థన ఏకీభవించిన అందరూ కూడా ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో వారందరూ కూడా ఈ ప్రార్థనలో మీ సమస్యలు బట్టి మీరు దేవునికి ప్రార్థన చేస్తుంటే తప్పకుండా ఆయన జవాబిస్తూ ప్రార్థన చేస్తారు పరిశుద్ధునికి స్తోత్రములు ఎవరైతే ఈ యొక్క వాక్యము ద్వారా ఈ యొక్క విని అయా గ్రహించి ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అయా అతను ఎవరైతే ఎలాంటి సమస్యలు ఉన్నారో ఆ సమస్యలను తొలగించి ఆ యొక్క బాధలంతా తొలగించి ఆ వ్యాధిని తొలగించి ఆర్థికంగా ఆరోగ్యపరంగా వస్తుపరంగా మీరు నిలబెట్టి మీరు సహాయం చేతనికి స్తోత్రం ఈ యొక్క అయాతండి ఈ యొక్క ప్రోగ్రాం ద్వారా మీ యొక్క దాసుని ద్వారా ఎవరైతే నీ వర్తమానం ఇచ్చి ఉండగా ఎవరైతే ఉన్నారో అందరం దీవించిన అతన్ని బలపరిచి అయా స్థిరపరచగలను నీ ప్రకుమారుడు మారశుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ పరలోకముందన్న మా తండ్రి మీ నామం ప్రసిద్ధపరచబడను గాక మీ రాజ్యం రాకొచ్చును గాక మీ చిత్తము పరలోక మందు నెరవేర్చిన భూమి మీద నెరవేరును గాక మనందిన ఆహారం దయచేయం మారణ సురక్షణ ప్రకారం మారణ క్షమించము మమ్మల్ని శోధన లేక ఇక్కడ తెప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవై నావ తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ నుండి కుమారుడైన యేసుక్రీస్తు కృప నుండి పరిశుద్ధాత్మ నేను సాహసం మీకును మాకు
మనం ఇలా ప్రార్థించే ప్రతి ఒక్కరికి ఆయన సన్నిధి ఆయన ప్రేమ ఆయన కృప ప్రతి ఒక్కరిపై ఎవరైతే అస్వస్థ బాధపడుతున్నారో వారికి ఆరోగ్యమును సమాధానం ఇచ్చి నడిపించును గాక ఆమేన్. అందరికీ వందనాలు.